యా వి యాక్సెప్ట్ ద డిఫీట్ 100%. డెమోక్రసీలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము శిరసా వహిస్తాం. ఎందుకంటే మాకుంటున్నటువంటి కాన్ఫిడెన్స్ లేకపోతే మాకుంటున్నటువంటి మా స్టాటిస్టిక్స్ లేకపోతే మా స్ట్రాటజీస్ అనేటివి కొన్నిసార్లు బూమరాంగ్ అవుతాయి. ఎస్ వి యాక్సెప్టెడ్ అండ్ వి కంగ్రాచులేట్ యూ. కాకపోతే ఇందాక నుంచి మేము న్యూమరికల్ గా కొన్ని ఈక్వేషన్స్ 2 క్యూబ్ 2 2 2 అని అంటారు. అంటే ఆ 2 పంజాబ్ దాకా కూడా పెట్టండి, మరి బీజేపీ కూడా గవే 2 వచ్చినాయి, అది కూడా యాడ్ చేయండి. ఎందుకంటే బీయింగ్ నేషనల్ పార్టీ నరేంద్ర మోడీ గారు వేవ్ దేశమంతా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పంజాబ్ లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఏంటున్నటువంటి శిరోమణి అకాలీదళ్ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొని వచ్చిందని చెప్పి వాళ్ళ నుంచి దూరమైనటువంటి ఒక సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. సో సహవాసం చేసినందుకే వాళ్ళకు కూడా శాపం దాకింది. సరే కాంగ్రెస్ పార్టీ కంటే 10 సంవత్సరాలు అధికారంలో చూసిరు, యాంటీ ఇంకమ్మన్సీ అనేది ఖచ్చితంగా ఉంటది. అట్ ద సేమ్ టైం కొంచెం మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగిపోయి మేము 100% గెలుస్తున్నాం అనేటటువంటి ఒక రీతి మేమేదైతే ఊహించుకున్నామో ఇవన్నింటినీ కూడా బెడ్సి కొట్టుకుంటూ పిల్లి పిల్లి కొట్లాడుకుంటే కోతి వచ్చి రొట్టె మొక్క నెత్తుకపోయినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఏదో కొత్త ఈ జస్ట్ 5 ఇయర్స్ లోనే వచ్చేసింది, వాళ్ళు పుంజుకున్నారు అనేటటువంటి ఆల్ ఆఫ్ అండ్ థింగ్స్ కూడా కాదు. ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్, ఆమ్ ఆద్మీ పార్టీయే పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ వచ్చింది. బట్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందాడ పంజాబ్ విషయానికి వస్తే. అండ్ యూపీ విషయానికి వద్దాం. యూపీ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంగ్ రన్ రూట్ మ్యాప్ వేసుకొని పోతున్నాము, మేము ఏడ కూడా అధికారం కోసము లేకపోతే మేము గెలుస్తున్నాం అనేటటువంటి తీరు డే వన్ నుంచి ప్రియాంక గాంధీ గారు కూడా చెప్పలే. ఎందుకంటే మా కంటెస్టెడ్ సీట్ల సంఖ్య మీరు తీసుకున్నా లేకపోతే లాస్ట్ టైం మేము కంటెస్ట్ చేసినటువంటి సీట్లు తీసుకున్నా ఈ రోడ్ మ్యాప్ ఈ రోజు ఒక టర్మ్ తోటి కాదు అని స్వయంగా మా అఫీషియల్ గా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా పోయింది. ఏ ఆజ్కెళ్ళినాయి ఎలక్షన్స్ కెళ్ళినాయి మాకి బహుత్ దూరే. ఆమె మాట్లాడినటువంటి మాటలు మనం కన్సిడర్ చేసుకుంటే యూపీలో మేము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రైతులను కబలించేటట్టుగా మీదకించి కార్లను తీసుకొని పోయినా ఉన్నారు, తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది, ఇట్లా సోషల్ ఇష్యూస్ అనేటివి మాక్సిమం పేటరేగిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ జనాలకి ఎఫెక్టివ్ గా తీసుకొని పోవాలనేటటువంటి ప్రయత్నంతో ఏ పిల్లల జీవితాలు అయితే ఆగమైనాయో ఆ పిల్లల కుటుంబాలకే సీట్లను ఇచ్చి మరి వాళ్ళని కూడా నేతల్ని చేసి చట్టసభలలో మాట్లాడేటటువంటి ప్రజాస్వామ్యానికి ఉన్న బలాన్ని చూపిద్దామనేటటువంటి ప్రయత్నం 100కి 100 పాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేనటువంటిది కూడా వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం కానీ మా ప్రయత్నంలో లోపం లేదు, మా ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేదు. మేము తప్పు అన్యాయం జరిగిన వాళ్ళ దిక్కు నిలబడి వాళ్ళకి బలం చేకూర్చాలనేటటువంటి ప్రయత్నం చేసినాం. సో ఇట్లాంటి సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈరోజు యూపీలో సరే ఒక సోషలైజ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో పైప్ లైన్స్ ఏవైతే క్రియేట్ చేసుకున్నారో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్స్ ఇట్ మే బి మేడ్ లైక్ గోడీ మీడియా ఆర్ సోషల్ మీడియా, బట్ ఇఫెక్టివ్లీ ద ఫస్ట్ టైం ఓటర్స్ ద టర్న్అవుట్ ఆఫ్ ఫస్ట్ టైం ఓటర్స్ వేర్ సక్సెస్ఫుల్లీ వేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ 100% మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే యంగ్ మైండ్స్ ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ గోడి మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అది అబద్ధాలా లేకపోతే ఫాల్స్ ప్రాపగండానా ఫేక్ ప్రాపగండానా వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ 100% బీజేపీ చేసింది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఆ స్ట్రక్చర్ లో మేము కంపీట్ చేయలేకపోతే 100 ఏళ్ళ పైబడిన పార్టీ రామ్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీలో కూడా ఏదో లోపం ఉంది కదా ఖచ్చితంగా. మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవడం అంతర్గత సమీక్షలు అబద్ధాలు చెప్పడానికి చాతనైతే అక్కర్లేదండి, అబద్ధాలు చెప్పక్కర్లేదు, ఉన్నట్టు చెప్పి ఎస్ ఇవి అబద్ధాలు వీళ్ళు చెప్పే అబద్ధాలు మీరు నిజాలు ఇవని మీరు చెప్పండి అని చెప్పి అలా ఎందుకు చేసుకోలేకపోయారు? మీకు అద్భుతమైన వ్యవస్థ ఉంది కదా, ఏంటి 100 ఏళ్ళ పైబడిన పార్టీ ఇవాళ మనుషుల కోసం ఎత్తుకోవటం ఏంటి? ఇంతకన్నా దయనీయమైన పరిస్థితి ఏ పార్టీ కానీ ఉంటుందా? నో నో, మనుషుల కోసం ఎత్తుకునేటటువంటి దయనీయమైన దిక్కుమాలిన పరిస్థితులు మాకేం లేవు. నేను అంటుంది సోషల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతా ఉన్నా. వర్చువల్ వరల్డ్ లో ఈరోజు ఎస్ఎం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే వర్చువల్ ప్లాట్ఫామ్స్ ఏవైనా కూడా ఈ రోజు పవర్ లో ఉంటున్నటువంటి బీజేపీ కార్పొరేట్స్ ని ఐటీ కంపెనీలే నడిపిస్తా ఉంది 100%. ఎక్కడో డిస్టర్బెన్స్ ఉందండి, కైండ్లీ మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి, ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది. రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఈరోజు ఒక 142 మందికి 30 లక్షల కోట్ల సంపాదనని అర్జించి పెట్టించినటువంటి బీజేపీకి కృతజ్ఞత భావంగా ఒక ఐటీ కంపెనీలు నడిపించలేరా? నడిపిస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అట్లా 142 మందికి 30 లక్షల కోట్లు సంపాదించి పెట్టేటటువంటి ఆస్కారాలు లేవే. మేము ఆ పని కూడా చేయమే అధికారంలో ఉన్నా కూడా.
ఎక్కువ బీజేపీ కార్పొరేట్ల గట్ల హెల్ప్ చేస్తుంది కాబట్టి కార్పొరేట్లు కూడా ఐటీ సెల్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గోడి మీడియా ఏవైతే ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయో 100కి 100 రూపాయలు అవి ఈరోజు అధికార పక్షం నిలబడ్డాయి, అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నాయి, యంగ్ మైండ్స్ ని పాయిజ్ చేస్తా ఉన్నాయి, అవాస్తవాలు చెప్తా ఉన్నాయి. అరే యుక్రెయిన్ రష్యా విషయాలు తీసుకున్నా, మనం ఇంకోటి తీసుకున్నా, నేను ఒక ఇంటర్వ్యూ జరిగింది రోబన్ అండ్ మేయర్ తోటి, ఈ రోజు ఒక ఇంటర్వ్యూ జరిగింది కేరళలో చచ్చిపోయిన పిల్లలతో సావాసం చేస్తున్నటువంటి పిల్లల ఇంటర్వ్యూ వింటే, అరే ఇంతటి పచ్చి అబద్ధాలని ఈ రోజు ప్రజలకు చెప్పుకుంటా ఎన్నికలు ఒక పూట మనం గెలుస్తుండొచ్చు, కానీ దిస్ ఈస్ నాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ గివెన్ టు బీజేపీ అడ్మినిస్ట్రేషన్ టు రైజ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఆర్ టు రిమూవ్ సబ్సిడీస్ ఫ్రమ్ గ్యాస్ ఆర్ టు రిమూవ్ సబ్సిడీస్ ఫ్రమ్ ఫెర్టిలైజర్స్. ఇవన్నీ మనం అక్నాలెడ్జ్మెంట్ కాదు కదా. ఈ రోజు బీజేపీ గెలిచింది అని అంటే ఇక పెట్రోల్ డీజిల్ పెంచుకోండి సార్, లేకపోతే వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు తీసేయండి సార్, ఎరువుల ధరలు పెంచేసేయండి సార్, మీకు నచ్చినట్టు చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసేయండి సార్ అని రాసిచ్చిండ్రు ఏమన్నా. 15 కోట్ల మందిలో 3 కోట్ల మంది మీకు ఓటేసిండ్రు, కానీ గుర్తుపెట్టుకోండి 12 కోట్ల మంది మీకు ఓటేయలేదండి. 12 కోట్ల మంది వారి యొక్క భావం అనేది మీకు భిన్నంగానే ఉందని. సో ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యంలో మనకుంటున్నటువంటి స్ట్రక్చర్ లో మ్యాండేట్ 100% మీకే ఇచ్చిండ్రు, నడుపు మని మీకే చెప్పిండ్రు, కానీ ఆ నడపడం అందరి వెల్ఫేర్ లో వెల్ఫేర్ ని కన్సిడరేషన్ చేస్తూ ఉండాలి. సో ఈ కన్సిడరేషన్ అనేది ఈ రోజు ఉందా అనేది నేను అడుగుతాను. ఇద్దరు జాతీయ బీజేపీ ప్రతినిధులను పెట్టి, జాతీయ పార్టీ బీజేపీ ప్రతినిధులను పెట్టి కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఒక్కనే పెట్టారు. సో నాకు 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు ఏపీ నుంచి రావట్లేదండి, కాంగ్రెస్ వాళ్ళు ఏపీ నుంచి రావట్లేదు, అది పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ ఉన్నంత స్పీడ్ గా ఏపీ కాంగ్రెస్ లేదు. ఇంకో విషయం చెప్పమంటారా, తెలంగాణ కాంగ్రెస్ ఉన్నంత స్పీడ్ గా ఏపీ కాంగ్రెస్ లేదు, తెలంగాణ బీజేపీ ఉన్నంత దూకుడుగా ఏపీ బీజేపీ కూడా లేదు. ఎక్కడో రా కొరా డాక్టర్ వినుషారెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అంతేగాని, రోజు ఎత్తుక్కోవాల్సిందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి. నేనంటాం కాదు, యు ఆస్క్ ఎనీబడి అండి, ఏపీ కాంగ్రెస్ నుంచి అధికారికంగా హాజరయ్యే వాళ్ళని వేల మీద కనపడరు. రామోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి ఒకసారి. సుందరరామ శర్మ గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు, అలాగే ముస్లిం లీగ్ బషీర్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన తర్వాత వస్తా ఒకసారి. సుందరరామ శర్మ